మనం చేస్తున్న నిర్ణయాలు గాని తప్పుగా మారితే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఆ తప్పుగా మారిన దాన్ని సరిచేసుకోవడానికి కావాల్సిన మార్గం ఒకే మార్గము, దేవుని సహాయము, ప్రార్థన శక్తి. తప్పైన నిర్ణయాలు చేసి ఈరోజు దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు, నష్టపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, శ్రమ పడుతున్నారు. అయ్యో, నేను ఆ రోజే చేసి ఉండాల్సింది. ఏంటది? ఆ రోజే చేసి ఉండాల్సింది. నేను ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టకుండా ఉండాల్సింది. నేను ఈ చదువు చదవకుండా ఉండాల్సింది. నేను ఆ ఉద్యోగం చేయకుండా ఉండాల్సింది. అరే, నేను ఈ పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. అరే, ఈ బిడ్డలు కనకుండా ఉండాల్సింది. నిజ జీవితం మాట్లాడుతున్నాడు. ప్రతి మానవుడు కొండ సమస్య అండి ఈరోజు. నేను ఇల్లు కొనకుండా ఉండాల్సింది, ఈ వాహనం కొనకుండా ఉండాల్సింది, ఈ వ్యాపారం చేయకుండా ఉండాల్సింది. ఇటువంటి సమయంలో మనకు కావాల్సింది దేవుని సహాయము, డివైన్ డైరెక్షన్, దైవ మార్గము. దైవ మార్గం ఈరోజు ఎవరికి అనుగ్రహింపబడుతుంది అంటున్నారంటే, జీవితం గురించి నిర్ణయం చేయాలి అనుకున్న వారికి అనుగ్రహింపబడుతుందంట. మన జీవితంలో దేవుని దైవ చిత్తం ఎరగడానికి కావాల్సిన ముఖ్య గుణగుణాలు ఉన్నాయి, చేయవలసిన ప్రయత్నాలు ఉన్నాయి. నీ సొంత శక్తితో కాకుండా, నీ సొంత తెలివితో కాకుండా, నీ సొంత సామర్థ్యంతో కాకుండా, నీ సొంత సహాయంతో కాకుండా, దేవుని సహాయంతో చేయమంటున్నాడు. అనేక మంది క్రైస్తవులు ఈరోజు జీవిస్తున్న విధానంలో తప్పైన నిర్ణయాలు చేయడం వలన, తప్పైన డిసిషన్స్ తీసుకున్న వలన వారి జీవితాల్లో దేవుని చిత్తం నుంచి బయటకు వెళ్ళిపోయి ఉన్నారండి. నీ జీవితాన్ని ఎక్కడున్నావో అక్కడి నుంచే సరళపరుస్తానంటున్నాడు ఆయన. మళ్ళీ వెనక తీసుకెళ్ళనంటున్నాడు, ఇంకా వెనకొద్దు అంటున్నాడు. నీ పోగొట్టుకున్న దానికన్నా ఉన్నతమైంది నీకు ఇస్తానంటున్నాడు. ఆయన మార్గంలో ఈరోజు నువ్వు అంగీకరిస్తే, అనేక మంది యవనస్తులు ఒక్కరే కాదండి ఈరోజు తప్పైన నిర్ణయాలు చేసేది, పెద్దవారు కూడా తప్పైన నిర్ణయాలు చేస్తున్నారండి. బాగా అనుభవం ఉన్నవారు కూడా, బాగా తెలివి ఉన్నవారు కూడా, బాగా సామర్థ్యం ఉన్నవారు కూడా ఏం చేస్తారో తెలుసా? వివాహ జీవితం వచ్చినప్పటికీ, వారి బిడ్డలు చేయాలనుకున్నప్పటికీ, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పటికీ ఏం చేస్తారో తెలుసా? తప్పైన నిర్ణయాలు చేస్తారు. అది నీ సొంత శక్తితో చేసిన వలన నీకేం కలుగుతుందంటే ఇబ్బందులు కలుగుతున్నాయి. డివైన్ డైరెక్షన్ ఇన్ ద లైఫ్ డిసిషన్స్, జీవిత నిర్ణయాలు. నీ బ్రతుకు నిర్ణయాల గురించి మాట్లాడుతున్నాను. మీ బ్రతుకు నిర్ణయాల గురించి దేవుడు ఈరోజు మీకు స్పష్టంగా చెప్తున్నాడు. మీ స్వబుద్ధిని నమ్మద్దు, మీ శక్తిని నమ్మద్దు, మీ తలాంతిని నమ్మద్దు, నీ అధికారాన్ని నమ్మద్దు. నీ ఏది నమ్మమంటున్నాడు తెలుసా? ప్రభువుని నమ్మమంటున్నాడు, ప్రభు వాక్యాన్ని నమ్మమంటున్నాడు, ప్రభు మీద ఆధారపడమంటున్నారు. దేవా, ఈరోజు నాకేం చెప్తావు, నాతో చెప్పయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను బాగు చేయ్యా అని నువ్వు అంగీకరించినప్పుడు నీ మనసులో దేవుడు స్వయంగా ఈరోజు చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు.